వాలంటీర్లపై చేసిన వ్యాఖ్యలకు పవన్ సమాధానం చెప్పాలన్నారు ఏపీ మహిళా కమిషన్ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ పవన్ కళ్యాణ్ కు మహిళా కమిషన్ నోటీసులు జారీ చేసింది పవన్ చేసిన ఆరోపణలపై వివరణ ఇవ్వాలన్నారు వాసిరెడ్డి పద్మ లేకుంటే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు పవన్ సమాధానం చెప్పే వరకు మహిళా కమిషన్ వెంటాడుతూనే ఉంటుందంటున్న వాసిరెడ్డి పద్మతో మా ప్రతినిధి చంద్రశేఖర్ ఫేస్ టు ఫేస్ ఏలూరులో చేపట్టిన వారాహి యాత్ర సందర్భంగా చేపట్టిన బహిరంగ సభలో పవన్ కళ్యాణ్ కొన్ని సీరియస్ కామెంట్స్ చేశారు దాదాపు ముప్పై వేల మంది మహిళలు ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత హ్యూమన్ ట్రాఫికింగ్ బెలయ్యారు సో వీళ్లు అత్యధికంగా వాలంటీర్ల ద్వారా వచ్చిన సమాచారం మేరకు వీళ్లందరినీ హ్యూమన్ కి గురయ్యారన్న ఎలిగేషన్ అనేది చాలా సంచలనమైన కామెంట్లు చేశారు సో ఈ నేపథ్యంలో ఈ మొత్తం వ్యవహారాన్ని ఉమెన్ కమిషన్ కూడా సీరియస్గా తీసుకున్న పరిస్థితి సో ఈ అంశాలకు సంబంధించి బేస్లెస్ ఆరోపణలు చేస్తున్నారు అలాగే తమకు వచ్చిన ఫిర్యాదులను బేస్ చేసుకుని పవన్ కళ్యాణ్కి నోటీసులు జారీ చేసిన పరిస్థితి ఉమన్ కమిషన్ వైపు నుంచి సో ప్రస్తుతం మనతో మాట్లాడేందుకు ఏపీ మహిళా కమిషన్ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మగారు ఉన్నారు ఆయన ఆవిడ అడిగి మరిన్ని వివరాలు మేడం చెప్పండి పవన్ కళ్యాణ్ కామెంట్స్ని మీరు ఏ విధంగా చూస్తారంటే వాలంటీర్ల ద్వారా వచ్చిన సమాచారాన్ని బేస్ చేసుకుని ఈ హ్యూమన్ ట్రాఫికింగ్ అనేది భారీ ఎత్తున జరుగుతోంది అనేది ఆయన ప్రధానమైన ఎలిగేషన్ మీ దృష్టికి ఏ అంశాలు వచ్చు అసలు ముప్పై వేల మంది మహిళలు అదృశ్యమయ్యారు అనేటటువంటి లెక్క అనేటటువంటి దాని మీద ముందు సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది ఏ క్రైమ్ రిపోర్టు బ్యూరో రిపోర్టు ప్రకారం మీరు మాట్లాడుతున్నారు కేంద్ర ఇంటెలిజెన్స్ తనకి చెప్పిందని వాలంటీర్స్ ద్వారా ఈ మిస్సింగ్ కేసులు జరుగుతున్నాయి ఒంటరి మహిళల్ని టార్గెట్ చేసి జరుగుతున్నాయి సంఘ విద్రోహ శక్తుల చేతుల్లోకి వాలంటీర్స్ ఉపయోగించుకుని వ్యవహరిస్తున్నారు అనేటటువంటిది కేంద్ర ఇంటెలిజెన్స్ తనకి చెప్పిందని అంతేకాకుండా ప్రజలకు చెప్పమని కేంద్రం తనకి బాధ్యత చెప్పింది కూడా రెండు మాటలు మాట్లాడారు అంటే ఇది అంటే కేంద్రము కేంద్రానికి కేంద్ర ఇంటెలిజెన్సు మీకే స్పెషల్ గా పవన్ కళ్యాణ్ గారికి డ్యూటీ ఎందుకు అప్పచెప్పింది ముప్పై వేల లెక్క కరెక్టే అయితే ఇవాళ అది చాలా పెద్ద సంచలనమైనటువంటి విషయం వాలంటీర్స్ ద్వారా జరుగుతుందంటే ఈ పాటి సమాజంలో పెద్ద కలకలమే రేగి ఉండేది కానీ వాలంటీర్స్ ఎవరు కూడా ప్రజలు మహిళలు కుటుంబాలు కానీ తమ గుండెల్లో పెట్టుకుంటున్నారు తప్ప ఎవరిని వాలంటీర్స్ నివాళ ఇవాళ తప్పుపడుతున్నటువంటిది వాళ్ళకి సంబంధించినటువంటి ఒక నేరారోపణ చేస్తున్నటువంటిది ఇప్పటిదాకా కళ్ల ముందు కనపడలేదు ఇంతెందుకు పవన్ కళ్యాణ్ గారి ఏలూరులో మాట్లాడుతున్నప్పుడు కూడా ఈ కామెంట్ కు ప్రజ ప్రజల నుంచి స్పందన లేదు ఎందుకంటే ఇది వాస్తవం కాని ఆరోపణ అనేటటువంటిది వాళ్ళు కళ్ళ ముందు కనపడుతున్నప్పుడు ఇంత పెద్ద ఆరోపణ వాలంటీర్స్ మీద చేస్తే ప్రజలు నమ్మలేదు కనుక కనీసం చప్పట్లు కూడా కొట్టలేదు కనీసం కేకలు కూడా వేయలేదు అలాగే వాలంటీర్లు వచ్చి మిమ్మల్ని కలిశారు వాళ్ళు ఏమని ఏ అంశాలు మీ దృష్టికి తీసుకొచ్చారు ఏం ఫిర్యాదు చేశారు మీకు వాలంటీర్ కలిసారు కొంతమంది మహిళా సంఘాలు కూడా కలిశారు ఇక చాలా రాత్రి నుంచి మాకు ఈమెయిల్స్ కూడా అంటే ఇవాళ ముప్పై వేల మంది అదృశ్యమయ్యారనేది ఒకటి ఒంటరి మహిళల్ని ఒంటరిగా ఉండడమే పాపం అన్నట్టుగా ఒంటరి మహిళలు సంఘ విద్రోహాల చేతుల్లోకి వెళుతున్నారు అనేటటువంటిది వాళ్ళ గౌరవానికి భంగం కలిగించేటటువంటి విధంగా పవన్ కళ్యాణ్ గారి వ్యాఖ్యలు అనేటటువంటిది ఒకటి అంతేకాకుండా ఇవాళ వాలంటీర్లలో యాభై ఐదు శాతం మహిళలు ఉన్నారు పైగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీకి సంబంధించినటువంటి వాళ్లే ఎక్కువగా ఉన్నారు డెబ్బై శాతం మంది వాలంటీర్లు వాళ్లే ఉన్నారు వాళ్లు చాలా నిస్వార్థంగా కరోనా నుంచి ఇప్పటిదాకా కూడా వాళ్ళు చేస్తున్నటువంటి సేవలను దృష్టిలో పెట్టుకుని మిగతా రాష్ట్రాలు కూడా ఒక రోల్ మోడల్ గా ఇక్కడ తీసుకుంటున్నటువంటి సమయంలో ఇవాళ ప్రభుత్వాన్ని రాజకీయంగా దెబ్బగొట్టడం కోసం ఒక రాజకీయ నేతగా పవన్ కళ్యాణ్ గారు మిస్సింగ్ కేసులు సంబంధించినటువంటిది ముప్పై వేలు కేంద్ర ఇంటెలిజెన్స్ పైగా జనం ముందు చెప్పమని నాకు డ్యూటీ అనే దాని మీద ఈ రోజు ప్రజలకు సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది ఏ కేంద్రం చెప్పింది ఎందుకు చెప్పింది ఏ పార్ట్నర్స్ మీతో చేతులు కలుపుతున్నారు ఈ రోజున ఏపీ ప్రభుత్వంలోనే జరుగుతుంది మిస్సింగ్ కేసులు అనేటటువంటి రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు మీ పార్ట్నర్ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఉంది ఆ ప్రభుత్వంలో మిస్సింగ్ కేసులు లేవా ఇదేస్తాయి ఇంతకంటే ఎక్కువే ఉన్నాయి కదా మహిళలకు సంబంధించినటువంటి మిస్సింగ్ కేసులు అదేవిధంగా ఇతర రాష్ట్రాల్లో లేవా కానీ కేవలం ఇక్కడ వాలంటీర్స్ ఉమెన్ మిస్ చేస్తున్నారు అనేటటువంటిది మీరు ఎందుకు లైన్ తీసుకున్నారు అంటే ఇక్కడ వాలంటీర్ వ్యవస్థని కాళ్ళు చేతులు ఎరగొట్టాలని మీరు అనుకున్నారు ప్రజలకు సేవలు నిలిపివేయాలని మీరు అనుకుంటున్నారు కనుక ఇది ఈ రకమైనటువంటి ఆరోపణలు చేస్తున్నారు పవన్ కళ్యాణ్ గారికి నోటీసులు జరిగింది సో ఏ అందులో ఏమేమి ఇష్యూస్ ని బేస్ చేసుకుని మీరు సర్వ్ చేశారు ఏ వాళ్ళు దిగువని ఏమి వివరాలు కోరరు అంటే ఒంటరి మహిళల గౌరవానికి భంగం కలిగించే వ్యాఖ్యలు చేసినందుకు క్షమాపణ చెప్పమనేది ఒకటి ముప్పై వేల లెక్క ఏ అధికారి చెప్పాడు మీకు ఇంటెలిజెన్స్ ఇది చెప్పాల్సినటువంటి అవసరం ఉంది మీరు ఇష్టానుసారంగా నిరాధారమైనటువంటి ఆరోపణలు చేసేసి మహిళలను భైభ్రాంతులు గురి చేసేటటువంటి పరిస్థితి తీసుకొస్తే దాన్ని ఊరుకోరు ఎవరు కూడా ఏ ఇంటెలిజెన్స్ అధికారి మీకు చెప్పాడు ముప్పై వేల లెక్క మీకు ఎక్కడ వచ్చింది అందులో ఒంటరి మహిళలు ఎవరు అందులో ఎంతమంది వాలంటీర్లు వంటరి మహిళల్ని సంఘ విద్రోహులు చేతుల్లోకి పెట్టారు ఇది లెక్కకి మీరు చెప్పక తప్పదు ఈ లెక్క చెప్పకపోతే నేను పొరపాటున మాట్లాడానని క్షమాపణ అయినా చెప్పండి ఈ రెండిట్లో ఏదో ఒకటి జరగాలి కదా లెక్క తప్పైనా అవ్వాలి మీరు క్షమాపణైనా చెప్పాలి ఇది మేము కోరుతున్నది సో మొత్తం మీద ఈ ఇష్యూని పవన్ కళ్యాణ్ చేసిన కామెంట్లకు సంబంధించిన ఎపిసోడ్ని మహిళా కమిషన్ అయితే చాలా సీరియస్గా తీసుకున్న పరిస్థితి తమకు వచ్చిన ఫిర్యాదులను బేస్ చేసుకుని ఒక నోటీస్ కూడా జారీ చేశారు సో ఆ నోటీస్ సంబంధించి పది రోజుల్లోగా ఆ లెక్కలకు సంబంధించిన వివరాలు ఇవ్వాలి లేకపోతే పొరపాటు మాట్లాడాలని క్షమాపణ అయినా చెప్పాలని ఆ నోటీస్లో పేర్కొంటూ నోటీస్ జారీ చేసిన పరిస్థితి మహిళా కమిషన్ వైపు నుంచి కనిపిస్తుంది కెమెరామెన్ కోటితో చంద్రశేఖర్ ఎన్టీవీ అమరావతి